ఈ పబ్లిక్ ఎగ్జామ్స్లో దీంట్లో 10th క్లాస్ ఈ పబ్లిక్ ఎగ్జామ్స్లో సుమారు 6,15,900 మంది 908 మంది విద్యార్థులు దీంట్లో పరీక్షకి అపీర్ అయ్యారు. అందరూ దీంట్లో అందులో పాస్ అయిన వాళ్ళు 414,281 పాస్ అయిన వాళ్ళు. 615,908 మంది విద్యార్థులు వచ్చి ఇందులో పరీక్షలకి ఎపీర్ అయితే పాల్గొంటే అందులో 414,281 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇందులో బాయ్స్ చూసుకుంటే విద్యార్థుల బాలు చూసుకుంటే 316,800 మంది బాలు వచ్చి అందులో పాల్గొన్నారు. అందులో 2,02,821 మంది విద్యార్థులు బాలు వచ్చి బాయ్స్ వచ్చి పాస్ అయ్యారు. అదే గర్ల్స్లో చూసుకుంటే 299,088 మంది పాల్గొంటే పరీక్షలో చెప్పినైతే 211,460 విద్యార్థులు వచ్చి పాస్ అయ్యారు. అదే పర్సంటేజ్ చూసుకుంటే బాలర్ పర్సంటేజు అలాగే గర్ల్స్ పర్సంటేజ్ చూసుకుంటే బాలర్ పర్సంటేజ్లో 64.02 64.02% బాలర్ వచ్చి పాస్ అయ్యారు. అదే గర్ల్స్లో చూసుకుంటే 70.70 అంటే 70.7% గర్ల్స్లో చూసుకుంటే వాళ్ళు ఉత్తీర్ణత అయ్యారు. బాలు అంటే బాలుల కంటే బాలికలే ఎక్కువ శాతం, సుమారు 6.6% ఎక్కువ పాస్ అయ్యారు బాలికలు చూసుకుంటే. ఇందులో ఓవరాల్గా ఈ 615,900 మంది మరి విద్యార్థులు పాల్గొంటే అందులో 414,281 మంది పాస్ అయ్యారని ఇందాక మీకు అనౌన్స్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 67.26 అంటే 67.26% యావరేజ్ ఉత్తీర్ణత 10th క్లాస్ ఎగ్జామ్స్లో వచ్చింది. హైయెస్ట్ డిస్ట్రిక్ట్ పర్సంటేజ్ చూసుకుంటే పాస్ పర్సంటేజ్ హైయెస్ట్ చూసుకుంటే ప్రకాశం జిల్లాలో 78.03 ప్రకాశం చూసుకుంటే 78.30 అంటే 78.33 వచ్చింది ప్రకాశం హైయెస్ట్ వచ్చింది. అదే లోయెస్ట్ పర్సంటేజ్ చూసుకుంటే అనంతపూర్ వచ్చింది, అది 49.70 అది అనంతపూర్లో వచ్చింది 49.7 అనంతపూర్లో లోయెస్ట్ పర్సంటేజ్ అక్కడ వచ్చింది. అలాగే ఎన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే స్కూల్స్ ఈ 615,908 ఏదైతే నెంబర్ చెప్పానో అవి ఎన్ని స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేశారంటే 11,671 స్కూల్స్ నుంచి విద్యార్థులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అందులో 100% అంటే 100% పాస్ అయిన స్కూల్స్ ఉన్నవచ్చి 797 అంటే 797 స్కూల్స్ వచ్చి 100% అందులో పాస్ అయిన స్కూల్స్ ఉన్నాయి. అలాగే 0% అంటే ఏ ఒక్క విద్యార్థి కూడా పాస్ అయిన స్కూల్స్ ఎన్ని ఉన్నాయంటే అందులో 71 స్కూల్స్ 0% అంటే ఒక్క విద్యార్థి కూడా ఈ 11,671 ఏవైతే స్కూల్స్ చెప్పానో అందులో నుంచి ఒక్క విద్యార్థి కూడా పాస్ అయిన స్టూడెంట్స్ వచ్చి 71 స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అయితే ఒక్క విద్యార్థి కూడా పాస్ అవ్వలేదు అందులో నుంచి. అందులో పాస్ అయిన స్కూల్స్ అవి ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాను. దీంతోపాటు ఇప్పుడు ఏదైతే ఈ 67.26 అంటే 414,281 విద్యార్థులు పాస్ అయ్యి ఇంకెవరైతే ఇంకా పాస్ అవున్న విద్యార్థులు ఉన్నారో వారి కోసం వచ్చి ఇంకా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఇమీడియట్ 1 మంత్లో 1 నెల రోజుల లోపలే వచ్చే నెల 6వ తారీఖు నుంచి వాళ్ళకి సప్లిమెంటరీ పరీక్షలు పెట్టాలని అనేది కూడా ప్రభుత్వం నిర్ణయం చేసింది. అంటే 6 నుంచి 15 వరకు
ఆరు నుంచి పదిహేను వరకు వచ్చే నెలలో జూలైలో, అంటే ఆరు ఏడు 2002 నుంచి పదిహేను ఏడు 22 వరకు, 22 వరకు ఈలో సప్లిమెంటరీ పరీక్షలు, అంటే ఎవరైతే ఉత్తీర్ణులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ పరీక్ష రాసుకునే అవకాశాన్ని మళ్ళీ కల్పిస్తున్నాం. అది ఇవాళ మరి వచ్చే నెక్స్ట్ మండే అంటే 13వ తారీఖు నుంచి, ఈ నెల 13 నుంచి వాళ్ళకి మళ్ళీ స్పెషల్ ట్రైనింగ్ కోచింగ్ క్లాసులు కూడా మరి ఏర్పాటు చేస్తున్నాం. ఆ విద్యార్థులకి మళ్ళీ చదువుకునే అవకాశం, వాళ్ళ తర్ఫీదు ఇవ్వడానికి మళ్ళీ స్పెషల్ కోచింగ్ క్లాసులు కూడా ఈ నెల 13 నుంచి ఎగ్జామ్స్ వరకు కూడా వాళ్ళ స్పెషల్ కోచింగ్ క్లాస్ కూడా పెడుతున్నాం. మళ్ళీ వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి వాళ్ళకి మళ్ళీ చదువుకునే అవకాశం ఇచ్చి ఇవ్వడానికి కూడా మరి వాళ్ళ కోసం పెడుతున్నాం. వాటికి కూడా ఫీజుకి సంబంధించి కట్టే మరి అవకాశాన్ని కూడా వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం కూడా వాళ్ళందరికీ ఈ నెల 7వ తారీఖు రేపటి నుంచి ఫీజు కట్టుకునే అవకాశాన్ని దాన్ని మరి ఒక లేట్ ఫీ అయితే లేట్ ఫీ డేట్స్ అన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు మీ ద్వారా అఫీషియల్గా ఇవ్వబోతున్నాం. 7వ తారీఖు రేపటి నుంచి ఫీజు కట్టుకునే అవకాశాన్ని ఇచ్చి ఎంతమంది విద్యార్థులు అయితే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు కూడా పాస్ అయితే వీళ్ళతో పాటే ఎవరైతే ఇవాళ అనౌన్స్ చేసి పాస్ అయ్యారో వాళ్ళతో పాటే వీళ్ళు కూడా మరి లెక్కలో తీసుకుని కౌంటర్ తీసుకుని వాళ్ళకు కూడా పాస్ సర్టిఫికేట్ రేపు అడ్మిషన్స్లో ఇచ్చే ఏర్పాటుని ఫర్దర్ స్టడీస్ చదువుకునే అవకాశాన్ని కూడా ఇవ్వబోతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.